దినవృత్తాంతములో మొదటి గ్రంథం. పదిహేనవ అధ్యాయం. ఇరవై ఐదవ వచనము నుండి 29 వరకు మార్చి మార్చి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనము నుండి. దావీదు ఇశ్రాయేలీయుల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. వీలుకు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడెలను 7 పొట్టేలను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయులందరూ పాఠకులను పాఠకుల పనికి విచారణకర్తయు కెనెన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపునారతో వేయబడిన ఏఫోదును ధరించి ఉండెను. అందరం కలిసి 29వ వచనం చదువుకుందాం. యెహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీన పరచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, నీ బిడ్డలంగా నీ సన్నిధిలో కూడినప్పుడు నాయన మా ఆరాధన ద్వారా ప్రభువా మీరు మమ్మలను ఐక్యపరుస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు నాయన, నూతన పరుస్తున్నారు. ఆ రీతిగా మా ఆరాధన ద్వారా ఇతరులు కూడా ఎంతో ప్రోత్సాహం పొందుతూ ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా మీద ఉన్న శిక్షను తీసివేయటమే కాకుండా నాయన మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచి నాయన ఘనమైన వారినిగా నిన్ను సంతోషపరిచేవారముగా మమ్మలను చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మా ఆత్మీయ జీవితాలను ప్రభా మీరు దర్శించటం ద్వారా నాయన మా స్థితిని మీరు మార్చివేస్తున్నారు. పరలోక సంబంధమైన పౌర స్థితిని మాకు దయచేసి నాయన పరిశుద్ధమైన యాజక సమూహముగా నీ సొంత సొత్తుగా ప్రభా పరిశుద్ధమైన జనముగా మమ్మలను చేసుకున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా భూమి మీద నీ మందిరాన్ని మీరు కడుతూ ఉన్నారు, నీ రాజ్యాన్ని మీరు విస్తరింప చేస్తున్నందుకై నీ సాక్ష్యాన్ని ఈ రీతిగా బలపరుస్తున్నందుకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా మౌనంగా ఆరాధన చేసిన వాళ్ళు, బిగ్గరగా ఆరాధన చేసిన వాళ్ళు, వారి ఆరాధన చక్కని పరిమళ హోమముగా నీ సన్నిధిలో వచ్చి మీరు అంగీకరించారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రపంచ దేశములలో చెదిరిన పరిశుద్ధులందరూ కూడా ప్రభా నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాము నాయన. మహిమ తేజస్సు కలిగిన దేవుడవు నాయన, సర్వశక్తి కలిగిన దేవుడవు, నిరంతరము ఆరాధింపబడే దేవుడవు నాయన. అటువంటి గొప్ప దేవుడవు నాయన మా మధ్యకు వచ్చారు. మీ ఆత్మరూపంలో మీ సన్నిధిని మేము కలిగి ఉంటున్నాం. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్య ఉంచిన బలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బలలో యోగ్యముగా పాలు పొందేలాగున వాక్య ధ్యానమును మా కొరకు ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు శక్తిగల నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికి కూడా దేవుని దాసుడు, దేవుని ప్రవక్త అయినటువంటి దావీదు బాగా మనం ఎరిగిన వారము. ఇక్కడ దావీదు ఆత్మీయ జీవితంలో ఒక సంఘటన మనం చదువుకుంటా వచ్చాం. ఆయన రాజుగా చేయబడ్డాడు ఇశ్రాయేలీయులను పరిపాలించటానికి. దేవుడు ఆయన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలు ఆయన్ను అభిషేకించారు. ఆ రీతిగా ఆయన పరిపాలిస్తూ
ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న స్థితికి వచ్చాడు. అంతేకాకుండా ఆయన నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారముగా నా చిత్తమును నెరవేర్చేవాడు అనే సాక్ష్యాన్ని దేవుని యొద్ద నుండి పొందాడు. అందుకని పిసిదియా అంత్యోకయలో అపొస్తలుడైన పౌలు సమాజ మందిరములో చరిత్రను గురించి, పితరుల జీవితాన్ని గురించి చెబుతూ, సౌలును దేవుడు తొలగించెను, విసర్జించెను, తన చిత్తానుసారముగా దావీదును ఏర్పాటు చేసుకొనెను అనేది అపొస్తల కార్యముల గ్రంథము 13:22 మనం చదువుతూ ఉంటాం. తానిచ్చిన బహిరంగ ప్రసంగంలో పౌలు గారు దావీదును గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఆ సాక్ష్యము దేవుడిచ్చిన సాక్ష్యం. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని ఆయన అక్కడ ఉదహరిస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుని చేతిలో వాడబడినటువంటి వ్యక్తులు, వాళ్ళు దేవుని కొరకు ఏ రీతిగా నిలబడ్డారు, ఏ రీతిగా వారి ఆత్మీయ జీవితాలు దేవునిలో కట్టుకుంటూ వచ్చారు అనేది మన ఆత్మీయ జీవితాలకు ఒక కొలమానముగా, ఒక పరిమాణముగా మనం తీసుకొని మన ఆత్మీయ జీవితాలను కూడా ఆ రీతిగా పెంచుకుంటానికి మనము సహాయపడటం మనకు ఎంతైనా అవసరం. మనందరూ తెలిసిన కీర్తన 23వ కీర్తన చివరి వచనములో 6వ వచనములో దావీదు దేవుని ఆరాధిస్తూ ఏమంటాడంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో ఉంటాను అన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ తన కోరిక ఏంటంటే, నేను చిరకాలము నేను దేవుని మందిరములో ఉంటాను అన్నాడు. అంటే చిరకాలము అంటే ఆయన జీవిత కాలం కొంత అనేది మనకు తెలుసు, కానీ ఆయన ఆకాంక్ష ఏంటంటే దేవుని మందిరములో ఉండాలి. ఆయన పరిపాలిస్తున్నప్పటికీ ఆయన కుటుంబ బాధ్యతలు లేక ఆయన వంశము కుటుంబము ఇవన్నీ ఉండినప్పటికీ కూడా దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆకాంక్ష లేక సమర్పణ ఏంటి అంటే దేవుని మందిరము అనేది. ఏ రీతిగా దేవుడు దావీదు దేవుని మందిరం పట్ల అటువంటి ఆకాంక్ష పెంచుకున్నాడు అనేది మనం చూస్తే, ఏదో ఒక్క సమయంలోనో ఒక్క సందర్భంలోనో ఆయన ఆ స్థితికి రాలేదు, కానీ ఆయన రాజుగా ఉండినప్పుడు ఆరంభ దశ నుండి కూడా దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చాడు. వెంబడిస్తూ వచ్చేటప్పుడు దేవుని మందిరము ఆయన అనుకుంటున్నప్పుడు దేవుని మందసమును గురించి ఆలోచన చేశాడు. దేవుని మందసము ఎక్కడ ఉన్నది విచారించాడు. ఇక్కడ మనం 25వ వచనంలో చదువుకున్నాం, ఇశ్రాయేలీయుల పెద్దలు సహస్రాధిపతులు నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. అంతేకాకుండా 15:1-2 వచనాలు దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించెను, మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరనో దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. ఆయన రాజుగా అయ్యున్న దినాలలో, ఆయన పరిపాలనలో దేవుని మందిరాన్ని ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నప్పుడు దేవుని మందసాన్ని గురించి విచారించాడు. ఎక్కడుంది దేవుని మందసము అంటే, దేవుని మందసము అక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఓబేదెదోము ఇంటిలో ఉన్నది. అది 13:13 కూడా మనం చూస్తాం. 13:13 ఇదే అంశాన్ని 13, 14, 15, 16, 17 అధ్యాయాల్లో దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో, అట్లాగే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో కూడా రాయబడి ఉండటం చూస్తాం. అది క్లుప్తంగా ఉన్నది. ఇక్కడ 4 అధ్యాయాల్లో విశదముగా వాళ్ళు రాసిపెట్టారు.
ఒకవేళ ఒక అధ్యాయంలో రాసిన దాన్ని ఈ నాలుగు అధ్యాయాల్లో విశదీకరించటంలో ఈ నిబంధన యొక్క ప్రాముఖ్యత అది మనం అర్థం చేసుకోవటం ఎంతైనా మంచిది అనేది. వీళ్ళు ఏం చేశారు అంటే ఈ నిబంధన మందసాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ వచ్చేటప్పుడు ఈ నిబంధన మందసాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తూ వచ్చాడు అంటే మందిరము అనేది ప్రాముఖ్యంగా ఆయన హృదయంలో ఉన్నటువంటి కోరిక. మనకు తెలుసు నిర్గమకాండము 25:8 దేవుడు మోషేకు సెలవిస్తూ ఆయన ఏమన్నాడంటే, నేను ప్రజల మధ్య నివాసం చేస్తాను, నాకు మందిరమును నిర్మించు అన్నాడు. నేను ప్రజల మధ్య నివాసం చేస్తాను కాబట్టి నాకు మందిరాన్ని నిర్మించండి అన్నాడు. నేను ఎక్కడో ఉండటం కాదు, నేను ప్రజల మధ్య ఉండాలి. అందుకని మందిరము ప్రజల మధ్య ఉండాలి అంటే మందిరములో దేవుడు నివాసం ఉన్నది. దేవుని నివాసము ఎవరి కోసం అంటే ప్రజల కోసం. అందుకని ప్రజలు ఆరాధించటానికి, ప్రజలు దేవుని సన్నిధిని సమీపించటానికి, దేవునికి అర్పణలు అర్పించటానికి, దేవునికి హోమము అర్పించటానికి, దేవుడు దానిని ఆగ్రానించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక నియమము ఇది. ఎందుకంటే ఆయన ప్రజలను అంత ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు అనేది మనం తెలుసుకోవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని నిర్గమకాండంలో 40వ అధ్యాయంలో చూడండి, చివరి అధ్యాయం, కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవటం మంచిది. ఇవన్నీ మనకు తెలిసినవే. 40వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం, అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠము ఉంచాను. అట్లాగే 34 అందరం కలిసి చదువుకుందాం, 35 చదువుకుందాం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. తర్వాత 38 చివరి వచనం, ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగాను. కాబట్టి దేవుడు గుడారము వేయబడింది, దేవుని మందిరము ఉన్నది, దేవుని మందసము ఉన్నది. దేవుని మందసములో దేవుడు తన వ్రేలితో వ్రాసినటువంటి శాసనములు కలిగిన పలకలు అక్కడ ఉన్నాయి. ఆ మందసానికి పైన కరుణాపీఠము ఉన్నది. ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళటానికి దానికి మోత కర్రలను దూర్చారు. వాటి ద్వారా ఆ కరుణాపీఠం కలిగిన ఆ మందసాన్ని వాళ్ళు వారి యాత్రలో తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మందసములో ఏముందంటే దేవుని తేజస్సు ఆ మందిరము నిండా నిండింది. అది అంటే దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవటానికి, మనం వినటానికి చాలా మనకు అర్థం కాకపోవచ్చు. అక్కడేముందంటే మేఘము ఉన్నది, మేఘము కమ్మింది. మేఘం ఏంటంటే దేవుని మహిమ అక్కడ ఉన్నది. అంటే దేవుడు దిగి వచ్చాడు ఆయన ప్రజల మధ్య ఉండటానికి, ఒకటి. రెండవది, వాళ్ళు నడిచి వెళ్ళాలి అంటే పగటి వేళ మేఘముగా ఆయన ఉంటున్నాడు, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఆయన ఉంటున్నాడు. ఆ మందసము దేవుని తేజస్సుతో నిండెను అనేది మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క యాత్రలన్నిటిలో కూడా మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే మందసాన్ని గురించి ఈయన ఆలోచించటానికి ఒక ఇది ఏంటంటే, ఫిలిస్తీన్తో వీళ్ళకి యుద్ధం జరిగినప్పుడు ఈ మందసము ఎక్కడ ఉన్నది అనేది మనం చూసినట్లయితే 13:5 దినవృత్తాంతములు 1 కాగా దేవుని మందసమును కిరియత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు
దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు నుండి ఇశ్రాయేలీలందరినీ సమకూర్చాను. అంటే అది ఎక్కడ ఉంది అంటే కిర్యత్యారీములో ఉంది. అక్కడ నుండి తీసుకురావాలి. తీసుకురావటానికి దావీదు ఏర్పాటు చేశాడు. అయితే తీసుకొని వచ్చే సందర్భంలో ఏం జరిగింది అంటే ఇక్కడ మనం చూస్తే 7వ వచనం 13:7 దేవుని మందసము ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయు అహోయును బండిని తోలిరి. అందరం కలిసి 9వ వచనం చదువుకుందాం. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొన వలనని ఉజ్జ చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. కొద్దిగా భయము ఆందోళనకరమైన సంఘటన ఇక్కడ జరిగింది. సంతోషంగానే వచ్చారు. మందసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళటానికి దేవుని ఏర్పాటు, దేవుని పనిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఏం జరిగింది అంటే మందసాన్ని మోయటానికి యాజకులు ఏర్పాటు చేయబడ్డారు. ఆ యాజకులు మోతకర్రలతోటి వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడేం చేశారు అంటే పరిపాలనా లోపమా, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన లోపమా, లేకపోతే శాసనములను దేవుని విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా అనే తెలియదు. కానీ మోతకర్రలతోటి యాజకులు మోయవలసిన దానిని కొత్త బండి మీద, అది ఇక్కడ మనం చదువుతాం, క్రొత్త బండి ఎక్కించారు అని. అంటే బండి మోసుకొని వెళ్తూ ఉంది దేవుని నిబంధన మందసాన్ని. బండి మొయ్యకూడదు, దేవుడు శాసన మాట ఇవ్వలేదు. యాజకులు మొయ్యాలి, మోతకర్రలు ఉన్నాయి అనేది. ఒక్కొక్కసారి మన యొక్క ఆతురత, దేవుని పని చేయాలి లేక దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలి అనే తొందరపాటుతోటి ఒక్కొక్కసారి తెలిసి కానీ తెలియక కానీ, జ్ఞానము ఉండి కానీ జ్ఞాపక శక్తి లేక కానీ పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఏమాశిస్తాడంటే దేవుని పనిని లేక దేవుని ఉద్దేశాన్ని దేవుని విధానములో చేయాలి. అంతేగాని మనకు అనుకూలము కాదు అని మన అనుకూలమైన రీతిలో దానిని చేయకూడదు. బండి మీద ఎక్కిద్దాం, క్రొత్త బండి ఏర్పాటు చేయండి, మంచిదే ఆలోచనలు అందరికీ, కొత్త బండి మీద ఎక్కిద్దాం. కాబట్టి మనుషులు దాన్ని మోయకుండా జాగ్రత్తగా ఎద్దులు తీసుకొని పోతాయి అనేది వాళ్ళ ప్రయత్నము అయి ఉండొచ్చు. కానీ దేవుడు దానిని మెచ్చలేదు. ఎందుకు అంటే దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తంలో ఏర్పాట్లోనే దాన్ని నెరవేర్చగలం. కానీ నాకు అనుకూలమైంది లేకపోతే ఇది పరిస్థితి అనుకూలించటం లేదు అని మన విధానంలో దేవుడి ఉద్దేశం కాకుండా వేరే విధానంలో దేవుని పనిని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే మనం ఇబ్బంది పడతాము. అది బండి ఉదాహరణ మనకు చెప్తా ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే అతను చెయ్యి చాపాడు. ఆ చెయ్యి చాపినప్పుడు అతను అక్కడే చనిపోయెను అనేది ఉన్నదన్నమాట. అంటే ఒక దేవుని మందసాన్ని పట్టుకోవటానికి మానవుని ప్రయత్నం అది. అయ్యో ఎద్దు కాలు జారింది, బండి తొట్టుతూ ఉన్నది, నిబంధన మందసం పడిపోయిద్దేమో అని చేయి చాపాడు. అంటే నిబంధన మందసం ఉన్నది, అసలు దాన్ని మోయవలసిన విధానం ఉన్నది. ఎందుకు తొందరపాటు, ఎందుకు హడావుడి, ఎందుకు దేవుని ఉద్దేశంలో మనం పనులు చేయలేకపోతున్నాం అంటే ఇది కొద్దిగా మనం ఆలోచించుకోవాలి. మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని యొక్క ప్రభు బలలో మనం పాలు పొందుతూ ఉన్నాం, విశ్వాసుల సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నాం. ఈ సహవాసము, ఈ దేవుని క్రమంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు దానికి అనుకూలమైనది మనం చేయాలి, దేవుడు ఇష్టపడేది మనం చేయాలి. కానీ
నాకు కష్టమైనది, నాకు అననుకూలమైనది, నాకు ఇబ్బందికరము, నేను ఎట్లా చేస్తాను అని అనుకుంటే దేవుడు దానిని మెచ్చడు. ఒకటి. రెండవది, దేవుని కోపము మన మీద ఉంటుంది. చూడండి, దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. దేవునికి వ్యతిరేకించి దేవుని విధానాలు కాకుండా మనం చేయటానికి ప్రయత్నం చేస్తే దానికి మనం ఇబ్బంది పడతాం. ఇక్కడ ఏం ఇబ్బంది జరిగింది అంటే చివరికి దావీదు భయపడిపోతాడు. 11వ వచనంలో, ఉజ్జాను వినాశం చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను. అందుకని ఏం చేస్తాడంటే 12లో, దేవుని విషయమై భయం అంది, ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళటానికి ధైర్యం చాలేదు. ఏం చేస్తాడు అంటే 13లో, గిత్తీయుడైన ఓబేదోము ఇంటిలోనికి తీసుకొని పోయాను. లెట్ ఇట్ రెస్ట్ దేర్. నిబంధన మందసం కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. నిబంధన మందసాన్ని అక్కడే తీసుకొని వెళ్ళాలి. బయలుదేరారు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, సరైన ఆలోచన లేదు, సరైన ఏర్పాట్లు లేవు, దేవుని కట్టడాలు దేవుని శాసనాలకు వ్యతిరేకంగా వీళ్ళకి అనుకూలంగా చేయటానికి ప్రయత్నం చేస్తే ఏమొచ్చిందంటే మందసము చేరాల్సిన చోటు చేరకుండా ఈ ఇంటిలో చేరింది. గిత్తీయుడైన ఓబేదోము ఇంటిలో ఉన్నది అంటే ఏంటి, పని జరిగిందా అంటే జరగలేదు. మేము ప్రయత్నం మేము చేసామండి, చేసామా మనం ప్రయత్నం? చేసాం. ఎంతవరకు ప్రయత్నం చేసాం? ఆగిపోయింది. అంటే దేవుని ఉద్దేశాలు మన ఆత్మీయ జీవితాలలో మనల్ని ఆశీర్వదించి ఆయన ఉద్దేశాలు మనలో నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు వాటికి ఆటంకకరంగా, వాటికి అభ్యంతరకరంగా అవి జరగకుండా మనమే మన విధానాలే కారణమైపోతున్నాయి. మనమే అబ్స్టకిల్స్ అయిపోతున్నాం, మనమే అభ్యంతరం అయిపోతున్నాం, మనమే అడ్డుబండగా అయిపోతున్నాం. ఆగిపోయే రీతిలో మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంగమ, ఒక విషయాన్ని అంటే దేవుని నిబంధన మందసం అక్కడ తీసుకొని వెళ్ళటం మంచిదే, అయితే మోతకర్రలతోటి మోయవలసిన విధానాన్ని ప్రక్కన పెట్టి ఇంకొక క్రొత్త బండిని చేయించి క్రొత్త బండి విధానం ద్వారా వాళ్ళు తీసుకొని వెళ్తే అది నెరవేరలేదో ఒకటి, ఒకళ్ళు చనిపోయారు, దేవుని ఉగ్రత భయం వచ్చేసింది, దావీదు కలవరపడ్డాడు. అందుకని ఇక నా అక్కడ ఆపేశాడు, దాన్ని పని ఆగిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. లేకపోతే దేవుని ప్రణాళిక ఆగిపోయింది. కారణం ఎవరు? అందరున్నారు, నాయకులు అందరున్నారు, గోత్రకర్తలు అందరున్నారు, ఇస్రాయేలీల ప్రధానులు అందరున్నారు, రాజు ఉన్నాడు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ కూడా అది ఆటంకమో అభ్యంతరమై ఆగిపోయింది అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నది 15వ అధ్యాయంలో, ఓబేదోము ఇంటిలో నుండి మళ్ళీ తీసుకొని వస్తున్నారు. ఒకసారి ప్రయత్నం చేశారు, ఆగిపోయింది. ఈసారి ఎట్లా చేశారు అంటే వాళ్ళు ఏర్పాటు చేశారు, వాళ్ళు దానిని జాగ్రత్తగా మోసుకొని రావాలి అనేదాన్ని. ఈ దావీదు యొక్క ఈ 2వ ప్రయత్నం, ఓబేదోము ఇంట్లో ఉంది, దాని కొరకు ఒక స్థలం ఏర్పాటు చేశారు, గుడారం కట్టారు, ఆ గుడారంలో మందసం పెట్టాలి. ఈ మధ్యలో ఏం జరిగింది? దావీదుకి ఒక పరీక్ష వచ్చింది. దావీదు యొక్క రాజ్యము, దావీదు యొక్క దేశము లేక సైనికులు ఒక యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. అది 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇక్కడ రాసి పెడతారన్నమాట. ఆ 14వ అధ్యాయంలో, ఫిలిస్తీయులు దావీదు మీదకి వచ్చినప్పుడు మరి దాంట్లో చివరిలో 16-17 వచనాల్లో, ఫిలిస్తీల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇస్రాయేలీల ప్రదేశముల యందంతటా ప్రసిద్ధి ఆయను, యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగచేసెను. చిన్న క్లిప్పింగ్ ఒకటి వచ్చింది అన్నమాట ఇక్కడికి. ఇది ఆగిపోయింది, మరి ఇప్పుడేం చేయాలి? చేరాల్సిన మందసం అక్కడ చేరలేదు. ఈ లోపల ఫిలిస్తీన్ల దండు ఇస్రాయేల్ పాలెం మీదకి వచ్చేసారు. అప్పుడు దావీదు విచారణ చేస్తూ ఉన్నాడు. అయ్యా, తప్పు జరిగిందయ్యా,
నీ కోపాన్ని చూసామయ్యా, క్షమించు నాయన. మరి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏంటంటే నువ్వు వెళ్ళు, వారిని నేను నీకు అప్పగిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో దేవుడు మరి దావీదుని పురికొల్పటము, ఆగిపోయిన దాన్ని రివైవ్ చేయటము, ఆ పద్ధతి కాదు మీరు ఈ పద్ధతిలోకి పోవాలి అని చెప్పటము, నేను మీకు తోడుగా ఉండాననే గుర్తు ఏంటంటే ఈ యుద్ధంలో నేను మీకు విజయాన్ని ఇస్తున్నాను. తద్వారా దావీదు యొక్క కీర్తి ఖ్యాతి ప్రసిద్ధి చెందింది. దావీదు యొక్క సాక్ష్యము, దేవుని యొక్క సాక్ష్యము అన్ని దేశాల్లో కూడా ప్రబలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దావీదు ద్వారా దేవుడు తన కార్యాలను, తన విజయాలను ఆయన దేశస్థులకు ఇవ్వాలి అని ఆశపడుతున్నప్పుడు అది ఆగిపోయింది, భయం ఏర్పడింది, దేవుని కోపాన్ని సరిచూచారు. అంతటితోటి దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, అది అంతటితో ముగింపు కాలేదు. కానీ దేవుడు మళ్ళా స్టార్ట్ చేశాడు. పడిపోయిన స్థలమే పైకెక్కిపోగలటకై ఒక స్టెప్పింగ్ స్టోన్ అన్నమాట. ఎక్కడ ఆగిపోయినామో, ఎక్కడ పడిపోయినామో అది ఒక స్టెప్పింగ్ స్టోన్, ఒక మైలురాయి. అక్కడ పైకెక్కి మనం పైకి వెళ్ళాలి, అక్కడే ఆగిపోకూడదు. ఏదో జరిగిపోయింది, ఏదో మనము శరీర సంబంధమైన బలహీనతకు లోనైపోయినాము, దేవుని వాక్యం చేత హెచ్చరిక చేయబడతా ఉన్నాం, దేవుని ఆత్మ మనల్ని మందలిస్తూ ఉన్నాడు, మనం ఏం చేయాలంటే కాదు నేను బయటికి రావాలి, నేను దేవుని విధానంలోనే ఉండాలి అని అనాలి. కానీ నాకు ఇక్కడ వచ్చేసాము, ఇక్కడ ఆగిపోయాము, మేము చేతులు కట్టుకొని కూర్చున్నాం, ఇక మేము చేయలేము అని వాళ్ళు అట్లా లేరు. చాలాసార్లు మన విశ్వాస యాత్రలో ఏదైనా ఒక అపజయం వచ్చిందనుకోండి, ఏదైనా మనం శోధనలోకి పడిపోయామనుకోండి, ఏదైనా ఒక పరీక్ష కాలం మనల్ని వెంటాడుతుందనుకోండి, మనం తబ్బిపోతూ ఉంటాం, మనం చాలా కలవరపడిపోతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటే ఇదిగో నీకు వేరే ఒక స్టెప్ చేసి పెట్టాను, స్టెప్పింగ్ స్టోన్ ఒకటి నేను మీకు చేసి పెట్టాను. కాబట్టి విజయ్ కుమార్ ఎవరి అబ్బాయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశ్యంలో అది నెరవేర్చబడాలి అని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు మనము దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఈ పొందడం మనకు చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు మనం అసలు భాగానికి వచ్చినట్లయితే దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నాడు, గుడారాన్ని వేశాడు, అక్కడ ఉంచాడు. ఈ మందసాన్ని గురించి నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, పాత నిబంధన గ్రంథాల్లో ఏ రీతిగా దేవుని భక్తులు నిబంధన మందసాన్ని పట్ల శాసనాలు, కట్టడలు నెరవేరుస్తూ వచ్చారో మనం చూస్తూ ఉన్నాం. దానినే దావీదు కూడా ఒక మాదిరిగా తీసుకొని అక్కడికి వచ్చినాడు. నిర్గమకాండము 40వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. అదేంటంటే దేవుని తేజస్సు దిగి వచ్చినది అనేది ఎబ్రీ 1:5 మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క తేజస్సు అయ్యున్నాడు అనేది మనం చూస్తాం. ఈస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి మందసాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మొట్టమొదట అది యేసు క్రీస్తు ప్రభువారు ఉండే స్థానము, లేక దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క సన్నిధి, దేవుని పాదాల చెంత మనం ఉంటున్నాం, అక్కడికి వెళ్తున్నాం అనేది తప్పనిసరిగా మనం దేవుని యొక్క వాస్తవికత, ద రియాలిటీ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నది అనేది మనం తప్పనిసరిగా
గుర్తించుకోనవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను అంటే ఏంటి? మనం కొంత సిద్ధపాటుతోటే వస్తాము, కొంత భయము భక్తి కలిగే వస్తాము. ఎందుకంటే నేను వెళ్తుంది దేవుని తేజస్సు దగ్గరికి. దేవుని తేజస్సు దగ్గరికి నేను సరి అయిన సిద్ధపాటు లేకుండా వెళ్తే ఏమవుతుందంటే, ఇతను కనుక జరిగిన రీతిగా, ఇతను పేరు ఇందాక మనం ఇద్దరం పేర్లు చదువుకున్నాం కదా, ఉజ్జా చేయి చాపగా మందసమును కొట్టుకొని, ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనేను. ఉజ్జా మంచి ఉద్దేశంతోటే చేయి చాపాడు కదండి, నా చేయి బలం ఉంది, చేతికి బలం ఉంది చూడండి అనేది కాదు. మందసము తొట్టిల్లుతా ఉంది, మందసము పడిపోయే స్థితిలో ఉంది, ఎట్లాగాని చేయి చాపాడు. ఆయన ఉద్దేశం మంచిదే, కానీ దేవుడు ఏం చేశాడంటే, నా నివాసం ఇది, నా తేజస్సు ఇది, నా మహిమ ఇది, నా ప్రభావాలు నేను కలిగి ఉన్నాను, మందిరం యొక్క ప్రభావము, మందిరం యొక్క తేజస్సు, మందిరం యొక్క శక్తి, అది సరిగ్గా మనం అర్థం చేసుకోలేకపోతే అటువంటి ప్రమాదంలో మనం ఎవరమైనా వెళ్తాం. అటువంటి ప్రమాదంలో మనం పడకుండా ఉండాలి అంటే ముందు నుండే మనల్ని మనం సిద్ధం చేసుకోవటం చాలా అవసరం. ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో సంఖ్యాకాండము 12వ అధ్యాయం, ఇది మనందరికి తెలిసిన వాక్య భాగం. ఇది పన్నెండు ఒకటి చివరి భాగం. ఆ స్త్రీని బట్టి మిర్యామ్ అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. 4, మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. ఎనిమిది, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదు? ఏమనుకుంటున్నారు మీరు, ఎందుకు భయపడలేదు? ఆ నిదానించి చూసేవాడు, నా మహిమను ఎరిగినవాడు, నా మందిరంలో గడపడం నేర్చుకున్నాడు మోషే. మీరు మోషే మీద సనుగుడు గొనుగుడు పెట్టారు ఎందుకు? ఈ ముగ్గురే వచ్చారు, చిన్న స్కిట్ అన్నమాట. మిర్యాం ఉన్నారు, అహరోన్ ఉన్నాడు, మోషే ఉన్నాడు, మోషేని గురించి ఇద్దరు కూడా చెప్తా ఉన్నాడు. దేవుడు దిగి వచ్చాను, గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి మిర్యాములను పిలిచి, తర్వాత ఏమైపోయింది? 10వ వచనం చివరి భావం, అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. చూడండి ఏం జరిగిందంటే, దేవుని మందసము లేక దేవుని గుడారంలో దేవుని తేజస్సు, దేవుని యొక్క మేఘము మాట్లాడింది. ఏమొచ్చిందంటే ఎంక్వైరీకి రమ్మన్నారు, నువ్వు చేసిన పనేంటి, నీ నోటి దురుసు ఏమిటి, నీ నోటి దురుసు వెనక నీ ఆలోచనలు ఏమి ఉన్నాయి, నువ్వు నాయకత్వం మీద తిరగబడతా ఉన్నావు, దేవుని మీద తిరగబడతా ఉన్నావు, ఎందుకు ఇట్లా చేశారు మీరు, రండి అన్నప్పుడు యాక్షన్ ప్లాన్ మనకు తెలుసు. మిర్యాము తెల్లని కుష్టు కలిగినటువంటిది, అంటే దేవుని తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావాలు, ఆయన శక్తి ఏ రీతిగా దేవుడు ప్రదర్శిస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు, మనం అర్థం చేసుకోలేం. ఆయా సంఘటనలు చదవటం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని నిబంధన మందసము అనేటప్పటికీ దావీదుకు తెలుసు అది దేవుని సన్నిధి, దేవుడు అక్కడ ఉంటాడు, దేవుని మేఘం ఉంటుంది, కరుణాపీఠ మీదకు దిగి వస్తూ ఉంటాడు అనేది. ఇక్కడ మనం సంఖ్యాకాండము 16వ అధ్యాయం, ఇశ్రాయేలీల చరిత్రలో మనందరికి తెలిసిన మరొక పాఠం.
రెండవ వచనం అందరం చదువుకుందాం. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడునో పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అని ఎవరు మొదలుపెట్టారు? మొదటి వచనం, లేవీకు మునిమనవుడు, కహాత్కు మనవుడు, ఇస్సారు కుమారుడు కోరహు మోషే మీద, మోషే యొక్క నాయకత్వం మీద 250 మందిని సాక్షులుగా తీసుకొని తిరగబడతాడు. తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలుసు. 18వ వచనం చివరి భాగం, వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచిరి. 22, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా? అయ్యా వాళ్ళు పాపం చేశారు, అందరి మీద నువ్వు కోపం తెచ్చుకుంటావా? మోషే అడుగుతా ఉన్నాడు. వీళ్ళేమో సనగటం కొనగటం, దేవుడేమో నేను వాళ్ళని తుడిపేస్తానని అంటాం, మోషే ఏమో అయ్యా నువ్వు తుడిపేస్తే అవమానము, ఇస్రాయేలీల దేవుడు ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాడు, అరణ్యంలో తుడిపేశాడు, మార్గ మధ్యంలో తుడిపేశాడు అని అంటారయ్యా. చుట్టూ ఉన్న అన్య రాజులు అందరూ కూడా అవమానపరుస్తారు, నీ నామానికి దోషం వచ్చింది, ఆ పని చేయబాకని ప్రజల పక్షంగా ప్రార్థన చేసినప్పుడు కోరాహుకు ఆయన సంబంధికి ఏమైంది? 32 చూడండి, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరి వారి సమస్త సంపాద్యమును మృంగివేశెను. భూమి నోరు తెరిచింది, వాళ్ళందరినీ మింగేసింది, భూకంపం వచ్చింది. రెక్టర్ 6 స్కేల్ మీద మరి కొలత ఎంతో మనకు తెలియదు కానీ 7.2 అయి ఉంటుందో 7.4 అయి ఉంటుందో కానీ, కోరాహు ఆయన సంబంధులంతా, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గుడారం మీదకి దేవుడు దిగి వచ్చినాడు, ఒక మేఘముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు, వారితో నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని నిబంధన మందసాన్ని దావీదు అంతగా ప్రేమించటానికి, సమీపించటానికి, అపేక్ష కలిగి ఉండటానికి, అది దేవుని సన్నిధి అనే భయము ఆయనకు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలను సమీపించనై ఉంటున్నాం, దేవుని మందిరాన్ని సమీపిస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, ఆరాధనలో పాలు పొందుతున్నాం, సహవాసంగా మనం కూడుకుంటున్నాం. మనం రావటం అనేది దేవుని ఆత్మ సంచారం, అక్కడ ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కోపగిస్తాడు, ఆయన వారిని నాశనం చేశాడు చరిత్రలో, అక్కడ వారిని మొత్తాడు. అటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, కానీ నేను భయము భక్తి కలిగి ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం అన్నమాట. అందుకని ఈ దావీదుపురంలోనికి ఆయన తీసుకొచ్చిన నిబంధన మందసం, దేవుని మందసంలో ఒకటి దేవుని మహిమ ఉంటా ఉన్నది అనేది. రెండవది మనం చూసినట్లయితే, దేవుడు చేసినటువంటి శాసనములు. ఇందాక మనం నిర్గమకాండం 40:20 మనం చదువుకున్నాం. దేవుడు చేసిన శాసనములు ఎక్కడున్నాయంటే ఆ మందిరములో ఉన్నవి అనేది మనం చూస్తూ వచ్చాం. దేవుని యొక్క శాసనములు అనేటప్పటికీ దేవుడు ఇశ్రాయేలీలను ప్రేమించి వారు ఏ రీతిగా సమాజముగా కూడుకున్నప్పుడు ఉండాలి, సివిల్ రూల్స్, అంతేకాకుండా డివైన్ రూల్స్, వారు ఏ రీతిగా దేవుని సమీపించాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవునికి బలులు అర్పించాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి, ఇవన్నీ కూడా రాసి పెట్టాడు. కాబట్టి దావీదు మందసాన్ని ప్రేమిస్తున్నాడు అంటే దాని వెనక ఏముందంటే, మందసంలో దేవుడు తన వ్రేలితో వ్రాసిన శాసనముల పలకలు ఉన్నాయి, దేవుని కట్టడలు, దేవుని శాసనాలు, దేవుని నియమాలు అక్కడ ఉన్నాయి. అదే దేవుని వాక్యం మనకు వ్రాతపూర్వకంగా అచ్చువేయబడి మన చేతుల్లో మనం బైబిల్,
దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఏంటంటే ఇది దేవుడిచ్చినటువంటిది, దీని ప్రకారం మీరు వెళ్ళండి, దీని ప్రకారం మీరు ప్రేమించండి, దీని ప్రకారం మీరు కుటుంబాలుగా జీవించండి, దీని ప్రకారం మీరు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మనకిచ్చాడు, చట్టం ఇచ్చాడు, ఇది కాన్స్టిట్యూషన్. దేవుని బిడ్డలకు, దేవుని యొక్క సంఘానికి ఇది కాన్స్టిట్యూషన్, ఇది చట్టం. మనకు దేవుడిచ్చిన చట్టం ఇది. అయితే దానిని మనం మీరకూడదు. దానిని ఎప్పుడు కూడా శాసనం ఏం చెప్తుంది, కట్టడాలు ఏం చెప్తున్నాయి, దేవుని విధులు ఏం చెప్తున్నాయి, అది తెలుసుకోవాలి, అది చదువుకోవాలి. దానిని మనం విధేయత పాటించాలి, విధేయత కలిగి ఉండాలి దేవుని వాక్యం పట్ల. ఒకవేళ మనం దేవుని శాసనాలను కనుక తప్పినట్లయితే, దేవుని వాక్యాన్ని నుండి దూరం అయిపోతున్నాం, అప్పుడు దేవుని ఏర్పాట్లో నుండి దూరం అయిపోతాం, అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మన ఆత్మీయ జీవితాల్లో నెరవేర్చవు. దేవుడు మనల్ని ప్రశస్తమైన పవిత్రమైన ఉద్దేశంతో పట్టుకున్నాడు, ఆయన శిలువ యొద్దకు ఆకర్షించుకున్నాడు, ఆయన శిలువ రక్తంలో మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధమైన జనాంగంగా చేశాడు, దేవుని సొత్తు అయిన ప్రజలుగా చేశాడు. అదే సమయంలో మన మీద బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏంటి బాధ్యత అంటే, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని వాక్యానికి వినయము విధేయత కలిగి భయభక్తులతోటి పాటించటం అనేది. మీరు ద్వితీయోపదేశ కాండం కనుక చూచినట్లయితే 6వ అధ్యాయము, 5వ అధ్యాయము, 8వ అధ్యాయము, 10వ అధ్యాయం వీటన్నిటిలో కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించిన కట్టడ విధులు ఇవే అనేది చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండములో మోషే ఇశ్రాయేలీలందరినీ కూడా కూర్చి రెండవసారి చేసిన ప్రసంగం, మహా గొప్ప ఉద్రేకంతో వాళ్ళందరినీ కూర్చి మీరు ఇట్లా ఉండండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, అట్లా ఉండకపోతే దేవుని కోపం వచ్చుద్ది, దేవుని శాపం మీద వచ్చుద్ది, అట్లా మీరు ఉండవద్దు అని మోషే ప్రేమతోటి ఇది దేవుని శాసనాలు కట్టడలు అనేది ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఒక్క భాగాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం నేను అక్కడక్కడ చదువుతాను, మీ భాగాన్ని మీరు చదవండి. చూడండి 6:1 చివరి భాగం, నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఆ ముందు భాగం మొదటి వచనం, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును అన్నాడు. 2వ వచనంలో, నీ జీవిత దినములన్నీ గైకొనుచు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అంటాడు. 3వ వచనం చివరి భాగం, బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవలెను. 5వ వచనం, పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7వ వచనములో, నీవు నీ కుమారులకు అభ్యసింప చేయాలి, ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి, సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి, నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి, నీ ఇంటి ద్వారము బంధముల మీద నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఇవి దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి, నువ్వు భయపడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నువ్వు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు కూడా, అంటే 3 తరాల గురించి చెప్తున్నాడు. ఇది నీ నొస్త బాసికం వలె ఉండాలి, నీ ఇంటి గౌనులకు మీరు రాయి వేసి పెట్టుకోవాలి, ద్వార బంధకాల మీద ఇవి ఉండాలి, హృదయంలో వాటిని ఉండాలి, నువ్వు విను, హృదయంలో ఉంచుకో, వాటి ప్రకారం నువ్వు వెళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని వాక్యము ఎక్కువగా మనకు అందించబడుతుంది. దేవుని వాక్యం విని విని దేవుని వాక్యం పట్ల మనకు శ్రద్ధ, దేవుని వాక్యం పట్ల మనకు పట్టుదల అది తగ్గిపోతూ ఉంది, అది సడలిపోతూ ఉందన్నమాట. పర్వాలేదు, తర్వాత చదువుకోవచ్చు, తర్వాత సమయం ఉన్నప్పుడు ధ్యానించవచ్చు, ముందు మన సంభాషణ, ముందు మన మాటలు, ముందు మన పనులు, ముందు ఇది
ఆ తర్వాత దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యానికి మనకిస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, ముందు ఈ పని, ఆ తర్వాత దేవుని వాక్యం. ముందు ఈ ముఖ్యమైన పని, ఆ తర్వాత ప్రార్థనా సమయం. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ముఖాన్ని ఒకసారి తేరి చూడాలి, దేవుని యొక్క తేజస్సులో నన్ను నేను పరీక్షించుకోవాలి అనేది కాదు. కానీ ఈ వాక్యము అనేటప్పటికీ మనం రెండవ స్థానము మూడవ స్థానము ఇస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్తల కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మార్త ఆయన పాదముల చెంత చేరి ఆయన బోధ వినుచుండెను. మరియా విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆ సందర్భంలో ఏమంటాడంటే, ఈమె ఉత్తమమైన దానినే ఏర్పాటు చేసుకుంది అంటాడు. ఇది ఉత్తమమైనది ఏంటంటే, యేసుక్రీస్తు పాదాల చెంత ఉండి ఆయన బోధ వింటము. ఇది వదిలిపెట్టుకొని ఆ పని, అది కూడా అవసరమే ఆ పని, మరి బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఎట, మరి లంచ్ లేకపోతే ఎట, మరి సప్పర్ అవి ఉండాల్సిందే, ఉద్యోగానికి వెళ్ళకపోతే ఎట్లా, బిడ్డల విషయం మరి కొద్దిగా ఎక్క తీసుకోవాలి, వాళ్ళని కొద్దిగా సిద్ధం చేసి స్కూల్కి పంపించాలి, పనులన్నీ ఉంటాయి. మరి అన్ని పనులు ముందు పెట్టుకొని ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యానికి, దేవుని మాటలు వినటానికి మనం తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంటే దేవుడు అది మెచ్చడు. అంతేకాకుండా మనం ఇబ్బంది పడతాము అనేది మనం అర్థం చేసుకోవాలి. దావీదు రహస్యము ఆత్మీయ జీవితంలో ఏంటంటే, 119వ కీర్తన 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. ఏం చేశాడు దావీదు? దావీదు యొక్క సీక్రెట్ ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. హీ హ్యాస్ డిపాజిటెడ్ గాడ్స్ వర్డ్ ఇన్ హిస్ హార్ట్. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసిన రీతిగా ఈయన ఏం చేశాడంటే, దేవుని వాక్యాన్ని డిపాజిట్ చేసుకున్నాడు. ఆయా సమయాల్లో పరీక్షా కాలాలు వచ్చినప్పుడు, శోధనా కాలాలు వచ్చినప్పుడు ఆ డిపాజిట్లో నుండి ఆయన విత్డ్రా చేసుకుంటాడు. అవసరానికి నిలబడతాయి దేవుని వాక్యం. దేవుని వాక్యం పవిత్రపరచుద్ది, దేవుని వాక్యం జీవింపజేస్తుంది, దేవుని వాక్యం మనల్ని నడిపించుద్ది, దేవుని వాక్యం మనల్ని శాంతిలోకి నడిపించుద్ది. ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదు. అందుకని మనం దేవుని బిడలంగా ముందుకి సంతోషంతో వెళ్ళలేని స్థితిలో ఉంటా ఉన్నాం. అయితే దావీదు ఆ రహస్యం తెలుసుకున్నాడు. ఆయన ఏం తెలుసుకున్నాడంటే, అయ్యా నీ వాక్యానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను అనేది ఆయన తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన మాటలో ఆయన ఏమంటాడంటే, చూడండి మార్కు 12:30 ఇక్కడ చదవబడిన వాక్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. 12:30 మన అందరికి తెలిసిన వాక్య భాగం ఇది, అందరం కలిసి చదువుకుందాం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. లవ్ అండ్ సర్వ్. నువ్వు దేవుని ప్రేమించు, దేవుని సేవించు. దేవుణ్ణి ప్రేమించకుండా మనం దేవుణ్ణి సేవించలేము. ఒక్కొక్కసారి మనం సేవించటానికి ఇష్టపడతాము కానీ ప్రేమించటానికి ఇష్టపడం. సేవించటం అంటే ఏదో నలుగురితో కలుస్తాం, నలుగురితో పాటు మనం కూడా ఒక పాలు కలిగి ఉంటాం, అది సంతోషంగా ఉంటుంది, వెళ్ళి దేవుని పని చేసి వచ్చాను అంటాం, బాగానే ఉంటుంది. కానీ ఆ దినాన మనం దేవుణ్ణి ప్రేమించామా? దేవుని సన్నిధిలో ఉండటానికి సమయం ఇచ్చామా? దేవుని మాటలు వినటానికి సమయం ఇచ్చామా? దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకున్నామా? దేవుని యొక్క సంతోషము, ఆనందము, పవిత్రత కలిగి ఉన్నామా? అంటే ఒక్కొక్కసారి ఈ తారతమ్యాలు మారిపోతూ ఉంటుంది. ఇది ఇటు వస్తూ ఉంటుంది, ఇది ఇటు వస్తూ ఉంటుంది. దేవుడు అది మెచ్చడం. దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో సేవించటం కూడా అంతే ముఖ్యం. అందుకని ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చదివిన ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలోనే ఇక్కడ చెప్తూ, పూర్ణ హృదయంతో సేవించయ్యా, పూర్ణ బలముతో నువ్వు సేవించు, పూర్ణ ఆత్మతో నువ్వు సేవించు. అంటే ఏంటి? చింతిత్తు కూడా. రెండవ దానికి
ఆస్కారము ఉండకూడదు. ప్లేస్ అనేది రెండవ దానికి ఉండకూడదు. ఎందుకు రెండవది వస్తుంది? ప్లేస్ ఇస్తున్నా. ఎందుకు ప్లేస్ ఇస్తున్నా? దాని వాక్యం చేత నింపుకోలేకపోతున్నాం, అది ఖాళీగా ఉంటుంది. అందుకని వేరేది వచ్చి అక్కడ చేరుతుంది. ఏ శరీరాశ, ఏ లోకాశ లోపలికి వచ్చి అక్కడ చేరటం ద్వారా మనము ముందుకి సాగలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఇందాక చదువుకున్న ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో చూడండి, ఒక భాగం మనం చదువుతాం. 10వ అధ్యాయం ఐదవ వచనం, నేను చేసిన మందసములు ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని. 10వ వచనం, నేను మునుపటి వలె 40 పగళ్ళను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేశాను. తర్వాత 12, యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు మనల్ని? అది ఒకటే కదా. ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన మనల్ని విమోచించుకున్నాడు, ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. దేవుడు మన పట్ల ఇన్ని చేసిన దేవుడు, మన నుండి ఆయన అడుగుతున్నది ఏంటంటే ఆయనను ప్రేమించు హృదయపూర్వకంగా, ఆయన యథార్థంగా ప్రేమించు, అంతేకాకుండా ఆయన సేవించే విషయాల్లో సేవించాల్సిన విధానంలో సేవించండి. ఆయన్ను ప్రేమించకుండా సేవించొద్దు. వాక్యానికి లోబడకుండా, దేవుని ఆత్మకు సమయం ఇవ్వకుండా, వ్యక్తిగత ప్రార్థన సమయం లేకుండా ఏదో సేవిస్తున్నాను అని మనం తొందరపడితే అది దేవుని విధానం కాదు. అది యథార్థత ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, దానికి తగిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దావీదు జీవితంలో మందసాన్ని గురించి, అటువంటి ఆకాంక్ష కలిగి ఉండటానికి ఏమిటి అంటే, మనం చూసినట్లయితే ఆయనలో భయము ఉన్నది ఒకటి. ఆ భయం ఆయనకు ఏం చేసిందంటే బలం ఇచ్చింది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఏడల భయము ఆయనకి ఏం చేసిందంటే స్ట్రెంగ్త్నిచ్చింది, బలాన్ని తెచ్చింది. బలాన్ని వినియోగించాడు, బలాన్ని చూపించాడు. ఎక్కడిది ఈ బలం అంటే వాక్యాన్ని ఉంచుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి సేవించడానికి మొదలుపెట్టాడు. యథార్థమైన మనసుతోటి హృదయపూర్వకంగా ఆయన సేవించడం మొదలుపెట్టాడు. ఎట్లా మనకు తెలుస్తూ ఉందంటే, దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆత్మ బలము, దేవుడు ఆయనను ఏ రీతిగా తన బిడ్డగా చేసుకొని తన శక్తి, తన సామర్థ్యము, తన బలాన్ని ఇచ్చి నింపాడో అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉందన్నమాట. అందుకని ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము చూడండి, ఇది మనందరికీ తెలిసినటువంటిది. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. అందరం కలిసి 37 చదువుకుందాం. 37వ వచనం, 17:37, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు
చెప్పాను. అంటే ఈయన తండ్రి గొర్రెలను కాస్తా ఉన్నాడు. తండ్రి గొర్రెలను కాస్తా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలను దోచుకొని వెళ్ళటానికి, గొర్రెలను చంపి తీసుకొని వెళ్ళటానికి సింహం వచ్చింది. ఒక సందర్భంలో ఎలుగుబంటి వచ్చింది. ఈయన బాలుడుగా ఉన్నాడు. నేను అనుకుంటాను 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆ ప్రాయం అయ్యుండొచ్చు. అయితే కర్రంద చేతిలో ఇంకేం లేదు, గొర్రెల మంద పొలంలో మేపుతూ ఉన్నాయి, సింహం వచ్చేసింది. ఏం చేశాడు ఈయనంటే, అది తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, పైన 35లో చదువుతా, సింహాన్ని తరిమాడండి. ఈ కర్ర పట్టుకొని సింహాన్ని అంటపడ్డాడు, దాన్ని పట్టుకున్నాడు, అది కరిపించుకున్న గొర్రెను విడిపించాడు, దాన్ని చంపాడు సింహాన్ని. ఈ రోజుల్లో మన స్టోరీలు ఎటువంటివి ఏమైనా వింటామా? సింహం ఇటు వస్తూ ఉందంటే, ఓహో సింహం అటుందా, అటైతే ఇటు పోవటం మనకు మంచిది, మన క్షేమం కాదు అనుకుంటాం. అయితే గొర్రెలు దేవుని దావీదుకున్న గొర్రెల కాపరి పట్ల శ్రద్ధ కాపాడబట్టం అనేది ఆయన విధి ధర్మం కాబట్టి, ఆ విధిలో దేవుని కోసం నిలబడ్డాడు. అయ్యా నన్ను ఈ విధిలో ఉంచావు, ఈ ధర్మం నేను నెరవేర్చాలి, నేను నీ కోసం నిలబడుతున్నానయ్యా, ఆత్మబలము నాకు దయచేయి, ఆత్మశక్తి నాకు దయచేయి ప్రభు. అదిగో సింహం గొర్రెనే నోటితో కొరుచుకొని పోతా ఉంది అనేవాడు వెంటబడ్డాడు, కర్ర తీసుకున్నాడు, కొట్టాడు, దాన్ని చీల్చి చంపేశాడు. ఇంకొకసారి ఎలుగుబంట వచ్చింది, ఒక్కడే ఆ పని చేశాడు. ఎక్కడిది బలం? ఆయనకున్న రహస్యం ఏంటి? ఆయనకున్న బలం ఎక్కడ ఉందంటే, దేవుని మందసాన్ని ప్రేమిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చేత ఆయన నింపబడతా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మకు తను తాను అప్పగించుకున్నాడు. అట్లాగే ఇక్కడ ప్రక్క అధ్యాయంలో మనం చూస్తే, అదే అధ్యాయం చూడండి 50వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. 17:50, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. ఓ ఫిలిస్తీయులు, వాడు వస్తున్నాడు గొలియాతో, 40 రోజులు రిహార్సల్స్ వాడు, ఈ ఇస్రాయేలీ సైన్యం అంతా కూడా హడావుడి, రోజు డ్రెస్ వేసుకుంటారు, ఈరోజు కాదులు అంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు పాలెంలోకి, మళ్ళీ డ్రెస్ వేసుకుంటారు, లైన్లో నిలబడతారు, బెటాలియన్లన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎవరు పోరాడతారు అంటే, ఎవరు ముందుకెళ్ళటల్లా? దావీదు వచ్చాడు. ఆ సింహం నోట నుండి గొర్రెను తప్పించాను, ఆ ఎలుగుబంట నోట నుండి గొర్రెను తప్పించుకున్నాను, దేవుడు నాకు బలం ఇచ్చాడు, జీవము కలిగిన దేవుని నామంలో వీడి ఎదురుగా నేను వెళ్తాను అన్నాడు. చిన్న రాయి తీసుకున్నాడు, ఒడిసెల తీసుకున్నాడు. ఎంత గొప్ప పరికరాలండి, ఎంత గొప్ప ఉపకరణాలు అవి! వెరీ స్మాల్ టైనీ టూల్స్, చాలా చిన్న పరికరాలు. పెద్ద ఖడ్గం ఉందా, పెద్ద శిరస్త్రాణం ఉందా, పెద్ద బెల్ట్ ఉందా, పెద్ద ఎనభోబోచ్చులు టోపీలు ఉన్నాయా, పెద్ద బూట్లు ఉన్నాయా అంటే, సామాన్యంగా ఆలోచించేవి ఏమీ లేవు. కానీ దేవుని యొద్ధ నుండి తాను పొందింది ఏదో అదే కలిగి ఉన్నాడు. ధైర్యం ఉంది, దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన బలాన్ని ఉపయోగించాడు. ఈ ఫిలిస్తీన్ని నొష్ట రాతితో కొట్టి చంపాడు, ఒక్క రాయే, ఒడిసెలతోటి అది కూడా. అంటే మనం ఊహించుకుంటానికి అందదు, కానీ దేవుని ఆత్మబలం మన ఆత్మీయ జీవితాలలో శోధనా కాలాలు గుండా మనం వెళ్ళేటప్పుడు మనం నిలబడగలుగుతున్నామా? దానికి మనం లోబడలేక, దానికి మనం రాజీ పడిపోయి, దానికి మనం లొంగిపోయి, మనం ఇబ్బందులు పడతా కలవరంతో మనం ఉంటున్నామా? అందుకని మందసాన్ని మనం ప్రేమించాలి. మందసంలో శాసనాలు ఉన్నాయి, మందసంలో దేవుని మహిమ ఉన్నది అని మనం ఎరుగుతున్నప్పుడు మందసము నుండి మనం ఉపయోగం పొందాలి, మందసము నుండి మనం ప్రయోజనం పొందాలి. నూతన బలము ఏ దినానికి ఆ దినము, ఆ నూతనమైన శక్తి
మనం పొందటం అనేది ఎంతైనా అవసరం అన్నమాట. అందుకని యోహాను భక్తుడు మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఏమి రాస్తాడంటే, మీలో ఉన్నవాడు లోకమును జయించినవాడు కనుక మీరు లోకమును జయించి ఉన్నారు అంటాడు. ద వన్ దట్ ఈస్ ఇన్ యూ, మీలో ఉన్నవాడు చూసారా, యేసు క్రీస్తు ప్రభువారు తన ఆత్మతో మీలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అంటే సాతానుడు అపవాది, వాడికంటే గొప్పవాడు మీలో ఉన్నాడు. మరి అటువంటప్పుడు పైచే ఎవరిది, శక్తి ఎక్కువగా ఎవరికి ఉన్నది, బలము సామర్థ్యము ఎక్కువగా ఎవరికి ఉన్నది? వాడిని మీరు గెలిచి ఉన్నారు, వాడి మీద మీరు జయం పొంది ఉన్నారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు బలం ఇవ్వటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాల్లో, పరిచర్య చివరి దినాల్లో పేతురుతోటి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, లూకా వ్రాసిన సువార్త చూడండి 22వ అధ్యాయం. ఇరవై రెండు ఇరవై ఏడు చివరి భాగం. ఇక్కడ కొంత తర్జన భర్జనలు జరుగుతున్నాయి శిష్యుల్లో. ఎవడు గొప్పవాడు అంటంలో, భోజనానికి కూర్చున్నవాడు గొప్పవాడా, కూర్చున్న వాళ్ళకి పరిచర్య చేసేవాళ్ళు గొప్పవాడా అంటూ ఆయన ఏమంటాడంటే, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నేను పరిచర్య చేయటానికే వచ్చానయ్యా, నేను తువాలు కట్టుకుంటాను, మీకు పరిచర్య చేస్తాను, మీకు టేబుల్ వేస్తాను, మీకు కుర్చీ వేస్తాను, మీకు ఒక బేసిన్ ఇస్తాను చేతులు కడుక్కోవటానికి, మీకు ఒక నాప్కిన్ ఇస్తాను. నేను పరిచర్య చేయటానికి వచ్చాను. నేనేదో గౌరవం కోరుకొని, నేనేదో బల్ల కుర్చీ బల్ల మీద భోజనం చేయటానికి నేను రాలేదు, అది నా పిలుపు కాదు, పరిచర్య చేయటానికే వచ్చాను. అంటే వాళ్ళు వాళ్ళ మనసుల్లో నాయకుడు అంటే ముందాడు కూర్చోవాలి, అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకు ముందు వడ్డించాలి, అది వాళ్ళ అభిప్రాయం కాదు. తువాలు కట్టుకోవాలి, పనివాడు, పరిచర్య చేయాలి, అందుకే నేను వచ్చాను. ఇది సరిగ్గా పేతురుకి అర్థం కాల. పేతురు అంటున్నాడు 33లో, ప్రభువా నీతో కూడా చెరలోకిని మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పగా, అయ్యా నీతో పాటు జైలు కన్నా వెళ్తాను, ఒకవేళ చనిపోవాల్సి వస్తే నీతో పాటు మరణానికన్నా నేను వస్తానయ్యా, నేను రెడీనయ్యా, ఏమనుకుంటున్నారు నన్ను గురించి అన్నాడు. ఒరే నాయన అట్లాగా ఆయన తర్వాత ఏమన్నాడో చూడండి. ఈ 34 అందరం కలిసి చదువుకుందాం. ఆయన పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానే. నేను అయ్యా నన్ను ఎరగవు అని 3 సార్లు అబద్ధం చెప్తా, నువ్వు బొంకుతావు. పేతురు నీ స్వభావం ఏందో, నీ దురుస్థానం ఏందో నీకింక అర్థం కాల. ఒక సందర్భం రాబోతుంది, ఒక అమ్మాయి వచ్చి నిన్ను అడగబోతుంది, ఒక చిన్నది వచ్చి నేను అడిగినప్పుడు నువ్వు లొంగిపోతున్నావు, ఆయన నాకు తెలియదు, నేను గల్లని కాదు అని నువ్వు అబద్ధాలు చెప్పబోతున్నావు. నువ్వు నా కోసం చనిపోతావా, నా కోసం జైలుకి వెళ్తావా, ఏంటయ్యా అని తన బలహీనతను గురించి, అసమర్థతను గురించి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చక్కగా మాట్లాడాడు. అది తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలుసు. 3 సార్లు బొంకటము, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడటం, తర్వాత పశ్చాత్తాపడటం, తర్వాత అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయము మనం చూస్తే ఆ పేతురు గొప్ప ప్రసంగికుడు అవుతాడు. దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడతాడు, దేవుని యొక్క ఆత్మ బలం చేత నింపబడతాడు, దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడతాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, అప్పుడు దుడుకు, అప్పుడు బొంకేడు,
అప్పుడు నిలబడలేకపోయాడు, అప్పుడు పడిపోయాడు, అప్పుడు ఓడిపోయాడు. నిజమే. ఏం జరిగిందంటే దేవుని మందసము నుండి ఆత్మ బలం పొందాడండి. దేవుని బలము, దేవుని శక్తిని పొందాడు. అప్పుడు బలమైన యోధుడిగా, క్రైస్తవ యోధుడిగా, ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ మార్చింగ్ యాజ్ టు వార్, యుద్ధానికి నడిచే క్రైస్తవ యోధునిగా పేతురు సిద్ధపడ్డాడు. ఏ రీతిగా ఆయన క్రీస్తు కొరకు జీవించాడో మనకు తెలుసు. చివరికి ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు అనేది చరిత్ర మనకు తెలుపుతూ ఉంది. చూడండి, ఎట్లా వచ్చింది? పారిపోయాడు, జారిపోయాడు, తప్పిపోయాడు. నిజమే. మనమంతా చూస్తాం, చూడు పేతురు ఎట్ట బొంకాడు. నిజమే. కానీ పశ్చాత్తాపం, ఏ రీతిగా మరి పేతురులో మార్పు కలిగిందంటే పరిశుద్ధాత్మదేవుడు ఒప్పించాడు, నువ్వు బొంకేవు, నువ్వు పాపం చేసావు, నువ్వు బలహీనతలో పడ్డావు, దేవుని దగ్గరికి రా, వేడుకో, పశ్చాత్తాపడు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు పేతురు, కన్నీళ్ళు కారుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నేరుగా చూస్తున్నాడు పేతురు వైపు. కోడి కోత వేసింది. ఎప్పుడైతే కోడి కోత వినపడిందో పేతురు వైపు చూశాడు యేసుక్రీస్తు ప్రభువు. అయ్యా నువ్వు చెప్పేవయ్యా, పడిపోయానయ్యా, నిజమేనాయనా, క్షమించయ్యా. పడిపోవటం కాదు కానీ క్షమాపణ వేడుకొని కట్టబట్టం, క్షమాపణ వేడుకొని బలపరచబట్టం మనకి చాలా అవసరం అన్నమాట. ఈ సమయంలో దావీదు జీవితంలో కూడా ఒక సందర్భం మనందరికీ తెలుసు. బెత్షెబాతోటి తను పాపము చేసినట్లుగా చూడండి, సమూయేలు 2వ గ్రంథం. ఒక సైనికుడు ఊరియా ఉంటే ఆ ఊరియా యొక్క భార్యను మోహించటము, తర్వాత ఆ సైనికుడిని యుద్ధానికి పంపించి యుద్ధ భూమిలో చంపించిన తర్వాత ఆమెను ఈయనకు భార్యగా తీసుకోవటం, అది జరిగిపోయింది. దావీదు చేస్తాడు. యుద్ధకాలంలో యుద్ధం జరుగుతూ ఉంటుండగా యుద్ధం భూమిలో ఉండాల్సిన ఈయన మధ్యాహ్నం వేళ విశ్రాంతి కొరకు మేడ మిద్దెకు ఎక్కి అక్కడ మోహపు చూపు చూసి ఏ రీతిగా పడిపోయినాడో మనకు తెలుసు. నేను వివరాల్లోకి వెళ్ళటం లేదు. అయితే ఇక్కడ ఒక వచనం మనం అందరం కలిసి చదువుదాం. 9:12-9. నీవు యెహోవా మాటను తృణీకరించేవు, ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు యూరియాను కత్తి చేత చంపించి అతను భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా, ఎందుకు చేసావు? 11వ వచనం చూడండి, అందరం కలిసి చదువుకుందాం. నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. అయ్యా నేను పాపం చేశాను, అయ్యా పాపం చేసింది నిత్యం, పాపం చేసింది నేనే నాయన అని 13వ వచనంలో ఆయన ఒప్పుకుంటాను. నీ ఇంటి మూలముగానే, నీ ఇంటి వారిలో నుండే నీకు ప్రమాదం వచ్చుద్ది, నువ్వు ఆపదలోకి వెళ్ళబోతున్నావు, నువ్వు దాన్ని శిక్ష అనుభవించబోతున్నావు, పగటి కాలమనే నీ భార్యలు ఆ రీతిగా వెళ్ళిపోబోతూ ఉన్నారు. ఎందుకు, ఎందుకు ఈ పని చేసావు? నువ్వు అడిగితే నేను ఇచ్చేవాడిని కదా, నన్ను అడుగు నేను ఇస్తాను కదా. నీ గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేస్తే నువ్వు అడిగితే నేను ఇవ్వనా? నువ్వు చేసిన పని ఏంటి? కత్తి చేత చంపించేవు, ఆమెను తీసుకొచ్చి నీ భార్యగా చేసుకున్నా, ఎందుకు ఈ పాపాన్ని ఒడిగట్టుకున్నావు? ఎవరండి చేసింది? దావీదు.
ఏ దావీదు నిబంధన మందసం ఉన్నది, దేవుని తేజస్సు ఉన్నది, దేవుని శాసనాలు ఉన్నాయి, దేవుని ఎడల భయము భక్తి ఉన్నది. నిబంధన మందసం ఆడ తీసుకురావాల్సిందే. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయన ఒక సందర్భం వచ్చింది, ఆత్మీయంగా ఓడిపోయాడు, ఆత్మీయంగా వినాశనాన్ని చూశాడు. ఆయన పడిపోయిన వ్యక్తిగా, కృంగిపోయిన వ్యక్తిగా ఉన్నప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. నాతానను వెళ్ళు, దావీదుతో మాట్లాడు, ఆయన పాపం చేశాడు అంటే, తర్వాత 13వ వచనంలో మనం చూస్తాం, నేను పాపము చేసి తిని అని దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. అయితే ఆయన పడిపోవటము, ఎట్లా పడిపోయాడు, ఎన్ని డిగ్రీల కోణంలో పడిపోయాడు, నేనైతే పడిపోయేవాడిని కాదు అసలు అనేది మనం అనుకుంటామేమో, కానీ ఏ రీతిగా సమకూర్చబడ్డాడు, పడిపోయాడు, తప్పిపోయాడు, అపవాదు తెచ్చుకున్నాడు, హత్యానేరం చేశాడు, తన ఆత్మను శోభిస్తూ ఉంది తన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ తనలో, నువ్వు ఎందుకు ఈ పని చేసావు అసలు, ఎందుకు ఈ పనిని ఒడిగట్టుకున్నావు అసలు, నువ్వు పాపాన్ని ఒడిగట్టుకున్నావు, ఎందుకు ఈ పని చేసావు అన్నప్పుడు తెలుసుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 51వ కీర్తన, మనకు తెలిసిన విషయాలు నేను అక్కడక్కడ నేను చదువుతాను. 10వ వచనం, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అయ్యా, ఐఎమ్ డౌన్ ఇన్ మై హార్ట్, నా హృదయం చెడిపోయిందయ్యా, నా హృదయము కల్మషమైపోయింది, అపవిత్రమైపోయింది నాయన, నా హృదయానికి శుద్ధి చెయ్యి. నా మనసు, నా మైండ్ ఏమైపోయిందంటే నా అంతరంగంలో అది స్థిరత్వాన్ని కోల్పోయింది. అసలు నా మైండ్లో వచ్చే ఆలోచనలు, తలంపులు నన్ను ఆ రీతిగా చేసేసినాయి. ఇప్పుడు స్థిరత్వాన్ని దయచేయి నాయన, నేను నీలో నిలబడి ఉండాలి, నా హృదయాన్ని మార్చు, నా మనసులో మార్చు, స్థిరత్వాన్ని దయచేయి. అంతేకాకుండా ఏమంటాడంటే చూడండి, తర్వాత 12లో, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించయ్యా. అయ్యా, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను, రక్షణ ఆనందాన్ని నేను కోల్పోయాను, దేవా నాకు మరలా పుట్టించు. లార్డ్ క్రియేట్ ఇన్ మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం పోగొట్టుకున్నాను నాయన, రక్షణలో ఎదగలేకపోతున్నాను, నీ తేజస్సు చూడలేకపోతున్నాను, ఆ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. అది దావీదు యొక్క యథార్థతో కూడిన పశ్చాత్తాపం. హృదయాన్ని మార్చు, మనస్సును మార్చు, రక్షణ ఆనందం మరలా పుట్టించు. విరిగిన నలిగిన హృదయాన్ని నువ్వు కోరుకుంటావు దేవా, విరిగిన నలిగిన మనసుతో నేను వస్తున్నాను. తను తాను అప్పగించుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని యొక్క ఇష్టానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని సంకల్పములన్నీ తెలుసుకొని వాటిని తన సంకల్పం చొప్పున సేవ చేసిన వ్యక్తి. ఆత్మీయంగా తాను ఏ రీతిగా ఉన్నాడో, ఏ రీతిగా దేవుని యొక్క తేజస్సును ఆశ్రయిస్తూ వచ్చాడో, ఏ రీతిగా దేవుని యొక్క శాసనాల పట్ల ఆశ భయము భక్తి కలిగి ఉన్నాడో, ఏ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. ఆ దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆ తేజస్సు మన మధ్య ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వచ్చినాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు రండి. నిబంధన మందసం మన మధ్యకు దిగి వచ్చింది. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏ ఉద్దేశంతో వెళ్ళాలి, ఏ ప్రార్థనతో వెళ్ళాలి, ఏ కమిట్మెంట్తో మనం దేవుని బలను ఆశ్రయిద్దాం, ఏ రీతిగా మనం దాంట్లో పాలు పొందుదాం. అవును ప్రభా, శుద్ధమైన హృదయం దయచేయి నాయన, స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభా. అయ్యో, విరిగిన నలిగిన హృదయంతో నీ సన్నిధానికి వస్తున్నాను ప్రభా, నాకు నీ తేజస్సును చూస్తున్నాను నాయన ప్రభా, నీ పరిశుద్ధతలో నేను ఉంటున్నాను, నీ మహిమ ప్రభావంలో కలిగిన దేవుడవు నాయన, నీ పవిత్రతలో నేను సాగిపోవాలి ప్రభా, నన్ను ప్రేమించేవు, సంఘంలో నన్ను సమకూర్చేవు ప్రభా,
సంఘంతో కలిసి సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నాయన నీ శాసనాలు నీ కట్టడలు వాటిని నేను వినాలి, వాటిని నేను నేర్చుకోవాలి, వాటిని నేను ఇతరులకు అందించాలి ప్రభా, బోధించాలి ప్రభా, నాకు నేర్పించు, నేను నీ సన్నిధిలో అవసరతలో ఉన్నాను నాయన. ఆయన ప్రేమిద్దాం, ఆయన సేవిద్దాం, అంతేగాని ఆయన బలం పొందుదాం. ఏ రీతిగా దావీదు బలం పొందుతూ వచ్చాడు, ఏ రీతిగా పేతురు దేవుని యొక్క ఆత్మశక్తి పొంది బలమైన సాధనంగా వాడబడ్డాడు, దావీదు ఏ రీతిగా పాపం చేసి జారిపోయి పడిపోయి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడో మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, దేవుని దగ్గరికి వద్దాం. మనం పవిత్రులం అనేది దేవుడు పిలవటం లేదు. అయ్యా నేను తప్పిపోయినాను, అయ్యా నాలో యథార్థత కొరవడింది, అయ్యా నా మనసులో వేరే దానికి చోటిచ్చాను, అందుకని ఆశలు లోపలికి వచ్చినాయి, శరీరాశలు దురాశలు లోక సంబంధమైన ఆశలు వచ్చినాయి నాయన, నేనే చోటిచ్చాను నాయన, క్షమాపణ వేడుకుందాం. ప్రభా నీ వాక్యానికి నేను ప్రాధాన్యత ఇస్తాను, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటాను, వేడుకుంటున్నాను ప్రభా అని దేవుని దగ్గరికి వద్దాం. ఆ రీతిగా విరిగిన నలిగిన మనస్సుతోటి దేవుని యొక్క బలలో పాలు పొందుటకు ప్రభు మనకు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.